ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష తంగ్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడికి ఆకస్మిక ధనలాభాన్ని సూచించేటువంటి గ్రహాల కలయిక, అది కూడా లాటరీ, గ్యాంబ్లింగ్ అంటే జోదము, ఇటువంటి వాటి వల్ల ఏ విధమైనటువంటి ధనలాభం కలుగుతుంది, దాని వల్ల అతను నష్టపోతాడా లేక లాభాలు ఉంటాయని తెలుసుకోవడాన్ని సూచించేటువంటి గ్రహాల కలయిక ఏమిటి అనేది తెలుసుకుందాము. చాలామంది విషయాన్ని మనం పరిశీలించినట్టయితే వారికి ఈ గ్యాంబ్లింగ్ అనేది చాలా ప్యాషన్ ఉండడము, అలాగే లాటరీస్ కూడా ఎక్కువగా వాళ్ళు ట్రై చేస్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. అయితే దానివల్ల ఆ జాతకుడికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, అటువంటి ప్లానటరీ ప్రామిస్ అనేది ఉందా లేదా జాతకంలో అనేది చూసుకోవడం వల్ల అటువంటి ట్రయల్స్ వల్ల ఈ వ్యక్తికి లాభం అనేది ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి ఒక డిసప్పాయింట్మెంట్, వేస్ట్ ఆఫ్ మనీ తప్ప దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. ముఖ్యంగా ఇటువంటి యొక్క కరోనా టైము, ఇటువంటి టైంలో కూడా చాలామంది ఈ విధంగా ఏమన్నా మాకు ధనలాభం కలుగుతుందా అనేటువంటి ఒక ట్రయల్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ ఎప్పుడూ కూడా ఈ గ్యాంబ్లింగ్, లాటరీ వీటి వల్ల గెయిన్ ఆఫ్ వెల్త్ అంటే ధనలాభం అనేది ఉందా లేదా అనేది చూసుకుని అటువంటి మహాదశ నడుస్తుందా లేదా అనేది స్టడీ చేయడం వల్ల, అందులో ఇన్వెస్ట్ చేసి ట్రై చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లేకపోతే డిసప్పాయింట్ మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ త్రూ లాటరీ, గ్యాంబ్లింగ్ అంటే వీటి వల్ల ఆకస్మికంగా ధనం రావాలి అంటే చూడవలసిన హౌసెస్, ముఖ్యంగా లగ్నం అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. లగ్నం లాట్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్, లెవెన్త్ హౌస్ చాలా ముఖ్యము. ఇటువంటి ఒక లక్తో కూడుకున్నటువంటి గెయిన్ ఆఫ్ వెల్త్, దీన్ని సూచించేటువంటి హౌసెస్ ఫిఫ్త్ హౌస్, లెవెన్త్ హౌస్, అలాగే నైన్త్ హౌస్ సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల వీరు లాభాన్ని పొందుతారు, అదృష్టం వీరికి తోడు ఉంటుంది. అదేవిధంగా సెకండ్ హౌస్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి ఒక అంశము. ఎయిత్ హౌస్ కూడా ఈ గ్యాంబ్లింగ్ లాటరీ ద్వారా ధన సంపాదనకి చాలా బాగా ఉపయోగపడేటువంటి హౌస్. అయితే సిక్స్త్ హౌస్ కూడా దానికి తోడేటువంటి హౌస్, ఎందుకంటే సిక్స్త్ హౌస్ నుంచి కూడా సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ త్రూ లాటరీస్, గ్యాంబ్లింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. అది ఎయిత్కి లెవెన్త్ హౌస్ కాబట్టి. ఇక ప్లానెట్స్ విషయానికి వస్తే ప్రధానమైనటువంటి ప్లానెట్ బుధుడు, అలాగే ధనకారకుడైన గురువు శుక్రుడు, అలాగే రాహువు చంద్రుడు, వీళ్ళు కనుక స్ట్రాంగ్గా ఉండి ఈ హౌసెస్తో కనుక రిలేట్ అయినట్టయితే, అటువంటి ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఓవర్ లాటరీ, గ్యాంబ్లింగ్ వీటి ద్వారా ధనాదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారికి అటువంటి మైండ్ సెట్ కూడా ఉండడం, ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్ అనేది ఒక ప్యాషన్గా వారు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా సైడ్లో వాళ్ళు గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, దాని మీద ఇన్వెస్ట్ చేయడము, ఇటువంటి ఒక ప్యాషన్ అనేది కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎంతవరకు లాభపడతారు అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవడం లేదా ఇన్వెస్ట్మెంట్ని చేయడం అనేది ఉపయోగపడుతుంది. లేని పక్షంలో వారికి ఎక్కువగా నష్టాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్ విషయానికి వస్తే ఫిఫ్త్ హౌస్లో బెనిఫిట్స్, అలాగే లెవెన్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్, నైన్త్ అండ్ లెవెన్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్, ఇటువంటి ప్లేస్మెంట్స్ ఉండి ఫిఫ్త్ లార్డ్ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే, ఎగ్జాల్ట్ అయినా ఇటువంటి సందర్భాల్లో ఆ ఫిఫ్త్ లార్డ్ యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే వీరికి ఈ రంగాల్లో ధనాదాయం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నం వారికి ఫిఫ్త్ లార్డ్ జూపిటర్, ఆ జూపిటర్ కర్కాటకంలో నైన్త్ హౌస్లో ఎగ్జాల్ట్ అయినట్టయితే అది కూడా గ్యాంబ్లింగ్లో ఇలాగ లాటరీ ద్వారా ధనాదాయం సంపాదించడానికి సహకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. అదేవిధంగా వృషభ లగ్నాన్ని ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మెక్రీ ఫిఫ్త్ లార్డ్ షిఫ్ట్ తీసుకుంటాడు. ఇటువంటి ఫిఫ్త్ లార్డ్ అయిన మెక్రీ ఫిఫ్త్ హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం, లేదా లెవెన్త్ హౌస్లో శుక్రుడితో కలిసి ఉండడము, లేదా లెవెన్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఎక్స్చేంజ్ అంటే గురువు కన్యలో బుధుడు మీనంలో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లు కనుక ఉన్నట్టయితే వారికి కూడా ఇటువంటి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే బుధుడు స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండి అంటే బుధుడు ఎగ్జాల్ట్ అవ్వడము, ఫిఫ్త్ లెవెన్త్ హౌసెస్లో ఉండడము, నైన్త్ లార్డ్తో కలిసి ఉండడము, అదేవిధంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి శని, కుజ ఇటువంటి ప్లానెట్స్ చూడకుండా ఉండడము బుధుడి విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఒకవేళ రాశి చాట్లో అటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఫిఫ్త్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు,
ఏ నక్షత్రంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతితో బుధుడుకున్న సంబంధం ఏంటి. ఉదాహరణకి వృషభ లగ్నానికి బుధుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు కానీ హస్త నక్షత్రంలో ఉన్నాడు. అటువంటి చంద్రుడు ఎటువంటి ప్లేస్మెంట్లో ఉన్నాడు, ఈ చంద్రుడు నవాంశలో బలంగా ఉన్నాడా లేదా, బుధుడు నవాంశలో బలంగా ఉన్నాడా లేదా, అలాగే రాశి చార్ట్లో కూడా ఎవరు బుధుడిని చూస్తున్నారు, ఇటువంటి ఆస్పెక్ట్స్, కంజంక్షన్స్, నక్షత్ర లార్డ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే ఒక మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి పరిశీలన అవసరం ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఇది. ఎప్పుడు కూడా ఇటువంటి కాంబినేషన్స్ వల్ల మనకి ప్రయోజనం ఉంటుందా లేదా అని స్టడీ చేసేటప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్ర లార్డ్తో ఆ ప్లానెట్ యొక్క రిలేషన్ ఎలా ఉంది, అలాగే అంశ చార్ట్స్లో ముఖ్యంగా నవాంశలో దశాంశలో వీళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి చూసుకోవడం వల్ల వారికి ఈ సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ అనేది రావడానికి అవకాశం ఉంటే ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆచితూచి అడిగేయడం అనేది చాలా ముఖ్యమైన అంశము. లేకపోతే చాలా డబ్బులు అందులోనే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా ఎప్పుడైతే మ్యాలిఫిక్స్ అలాగే ఎనిమీ శత్రుగ్రహాలతో చూడబడుతూ ఉంటారో, ఒక ప్లానెట్ డెబిలిటేట్ అయ్యి ఉంటుందో, డెబిలిటేట్ అయ్యి నీచ భంగం కాకుండా ఉంటుందో, అటువంటి సందర్భాల్లో కూడా ఎక్కువగా నష్టాలు చూసే అవకాశాలు ఉంటుంటే, అటువంటి సందర్భాల్లో ఒకసారి ఎక్కువ లాభం వచ్చినా మళ్ళీ వెంటనే తగ్గిపోవడం, మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడం, మళ్ళీ పైకి లేవడం, ఈ విధంగా ఒక స్టెబిలిటీ లేకుండా, స్టేబుల్ కెరీర్ లేకుండా ఉంటుంది ఆ రంగాల్లో. కాబట్టి ఒక కేవలం ప్లేస్మెంట్స్ చూసి ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఒక లాటరీ కానీ గ్యాంబ్లింగ్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, దీంట్లో నేను ట్రై చేస్తాను అనుకోవడం కూడా పొరపాటే. అదేవిధంగా ధనకారకుడైనటువంటి గురువు కూడా స్ట్రాంగ్గా ఉండడము, బుధుడితో రాహుతో ఇటువంటి ప్లానెట్స్ గురువు యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురు దృష్టి అనేది ఈ హౌసెస్ మీద ఇటువంటి కాంబినేషన్స్ మీద ఉండడం అనేది ఆ యోగాన్ని ఇంకా వృద్ధి చేస్తుంది. అయితే ఆ గురువు సిక్స్త్ లార్డ్షిప్, ఎయిత్ లార్డ్షిప్, ట్వెల్త్ లార్డ్షిప్ తీసుకోకుండా ఉండడము, గురువు డెబిలిటేట్ కాకుండా ఉండడము, అలాగే గురువు అస్తంగతుడు కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎప్పుడైతే గురువు వీక్ అయ్యి ఆస్పెక్ట్ చేసినా కానీ దానివల్ల ఆశించిన అత్యంత ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటువంటి రంగాల్లో ధనాదాయం కావాలి అంటే చిన్న పెట్టుబడితో ఒకేసారి సడన్ వెల్త్ రావాలి కాబట్టి దీనికి అన్ని విధాలుగా ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆస్పెక్ట్స్ చేస్తున్న ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే కాంబినేషన్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అంశ చార్ట్స్లో కూడా, డివిజనల్ చార్ట్స్లో కూడా ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. అటువంటి స్ట్రెంగ్త్ లేనప్పుడు మాత్రం వీరు ట్రై చేసినా వీరికి ఆశించినంత ఫలితాలు మాత్రం కలగవు. ఉదాహరణకి సిక్స్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ వీరి యొక్క కలయిక ఎక్స్చేంజ్ ఉండి, అలాగే స్ట్రాంగ్గా ఉండడం అంటే ఓన్ హౌసెస్లో ఉండడం కావచ్చు, లేదా లెవెన్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అవ్వడము, ఫిఫ్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అవ్వడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నా కానీ వీరికి ఈ రంగాల్లో ధనాదాయం రావడానికి అవకాశం ఉంటుంది. సిక్స్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ కలిసి లెవెన్త్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటే కూడా ఇటువంటి ధనాదాయం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎయిత్ లార్డ్ యొక్క పాత్ర కూడా చాలా చాలా ముఖ్యం. ఎయిత్ లార్డ్, లెవెన్త్ లార్డ్ రిలేషన్, ఎయిత్ లార్డ్, లెవెన్త్ లార్డ్ ఎక్స్చేంజ్ అవ్వడము, ఎక్స్చేంజ్ ఇద్దరు బలంగా ఉండడము, అంటే అంశ చట్టులో D9లో నవాంశలో ఎయిత్ లార్డ్ ఉచ్చలో ఉండడము లేదా వర్గోత్తమం చెందుండడము, అలాగే లెవెన్త్ లార్డ్ ఉచ్చలో ఉండడం లేదా వర్గోత్తమం చెందుండడము, ఇటువంటి కాంబినేషన్స్ అనేది అవసరం. అలాగే నవాంశ చార్ట్లో 3, 6, 8, 12 హౌసెస్లో లేకుండా ఉండడము ఈ ప్లానెట్స్. ఏ ప్లానెట్స్ అయితే రాశి చార్ట్లో ఇటువంటి కాంబినేషన్స్లో ఉంటాయో అవి D9 చార్ట్లో దుస్థానాల్లో లేకుండా ఉండాలి, అంటే 3rd house, 6th house, 8th house, 12th house లేకుండా ఉండడము, అక్కడ నీచ పట్టకుండా ఉండడము అంశ చార్ట్లో కూడా, D9లో కూడా, నవాంశలో. అదేవిధంగా శత్రుగ్రహాలతో కలిసి లేదా చూడబడకుండా ఉండడము. ఇంకా స్ట్రెంత్ కావాలి అంటే ఎగ్జాల్ట్ అయి ఉండాలి, అలాగే వర్గోత్తమం చెంది ఉండాలి. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సక్సెస్ రేట్ని తెలియజేస్తుంది ఈ లాటరీ కానీ గ్యాంబ్లింగ్ కానీ. లేకపోతే మాత్రం అనవసరంగా కేవలం D9లో పొజిషన్ బాగుంది అని కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే నష్టాలు చోచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటివి ఒక సైడ్ బిజినెస్గా ఒక ప్యాషన్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రము హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ డబ్బులు అందులో మనం ఖర్చు పెట్టి గ్యాంబ్లింగ్లో మనం సంపాదించాలి అని అనుకునేటప్పుడు మాత్రం ఇటువంటి కాంబినేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా అనేది చూసుకుని ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళు లాభాన్ని పొందుతారు, లేకపోతే తీవ్రమైన నష్టాలు కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాహువు కూడా సడన్ సక్సెస్ ఇచ్చేటువంటి ప్లానెట్ కాబట్టి రాహు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి ఫిఫ్త్ హౌస్లో ఫిఫ్త్ లార్డ్తో, లెవెన్త్ హౌస్లో లెవెన్త్ లార్డ్తో ఉండి, అలాగే ఎగ్జాల్ట్ అయిన ఫిఫ్త్ లార్డ్తో రాహు ఉండడం, ఎగ్జాల్ట్ అయిన లెవెన్త్ లార్డ్తో రాహు ఉండడము,
ఎగ్జాల్ట్ అయిన ఎయిత్ లార్డ్తో రాహు ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే వారికి ఈ లాటరీ గ్యాంబ్లింగ్ అనేవి సక్సెస్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అందులో ఎంతవరకు డబ్బును ఖర్చు పెట్టచ్చు అన్న అంచనా తెచ్చుకోవడం అనేది వారికి తీవ్రమైన నష్టాలు కలగకుండా కాపాడడానికి ఉపయోగపడేటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.